జై శ్రీ కృష్ణ, జై ద్వారకాధీశ భగవానికి, జై ద్వారకాధీశ భగవానికి, జై ద్వారకాధీశ భగవానికి, జై హాతి ఘోడా పాలకి, జై కన్నయ్యాలాలకి, హాతి ఘోడా పాలకి, జై కన్నయ్యాలాలకి, హాతి ఘోడా పాలకి, జై కన్నయ్యాలాలకి, బడో శ్రీ కృష్ణ భగవానికి, జై. మనం అందరం కూడా భాగ్యవంతులం. ద్వారకా నగరంలో సముద్ర మధ్యంలో గ్రేట్ ద్వారకలో ఉన్నాం. ఇప్పుడే చక్కగా ద్వారకాధీశుని దర్శనం, బలరాముడి దర్శనం, అమ్మవారి దర్శనం చక్కగా చేసుకుని వచ్చాం. ప్రశాంతంగా ఒక స్టీమర్లో వచ్చాం, మళ్ళీ వెళ్తాం. వచ్చే సంవత్సరం నేరుగా బ్రిడ్జి వేసేస్తున్నారు, ఆ బ్రిడ్జిలో మనం వెళ్ళిపోతాం. కాకపోతే ఇక్కడ చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దృష్టి పెట్టాల్సింది ఉంది. జనం అయితే బీభత్సంగా వస్తున్నారు. అంటే నా పరిచయం ఉంది అని చెప్పడానికి మిమ్మల్ని ఎవరినే పలకరించకుండా నేరుగా వచ్చేసాను. ఇప్పుడు ఇవిడికి పెట్టడానికి మా దగ్గర ఏం కనబడదు. నేను ఉపన్యాసం వస్తున్నాడు కదా అని వచ్చింది. నేను లెక్చర్ ఇవ్వగలను కానీ నీకు మిక్చర్ ఎక్కడి నుంచి చెప్తాను ఇప్పుడు? గురువు అమ్మయ్య పరువు దక్కించారు. అదే పనిలో ఉంటుంది. ఇంకా ఈ విధంగా ఇక్కడ చాలా మంచి క్షేత్రం. కృష్ణుడు ఉన్నప్పటి కృష్ణుడి కాలంలో రాజ్యం వెళ్ళినటువంటి ప్రదేశం. ఇక్కడ ఎన్నో భవనాలు అప్పటి ఉన్నాయి. ఇది ఒక చిన్న సిటీ మాదిరిగా ఇక్కడ ఆటోలు, బైకులు, పోలీస్ స్టేషన్లు అన్నీ ఉన్నాయి. ఇది సముద్ర మధ్యలో ఒక ఐలాండ్. ఇది అయితే పాకిస్తాన్ చాలా దగ్గరలో ఉంటుంది. ఈదుకుని వెళ్తే రెండు మూడు అలా చేయకూడదు. పాకిస్తాన్ ఈదుకుని వెళ్తే రెండు మూడు గంటలు వచ్చేస్తుంది. అందువల్ల ఇక్కడ పందులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మొన్నే సుప్రీంకోర్టు బాగా తీర్పు అది ఇచ్చింది. మనం మేల్కోకపోతే ఇలాంటి క్షేత్రాలు చాలా కోల్పోతాం. కాబట్టి హిందువులు దృఢంగా ఉండాలి. ప్రపంచానికి దిక్కు హిందుత్వమే, సనాతన ధర్మమే ప్రపంచానికి దిక్కు. మన దేవాలయాలే ప్రపంచానికి జ్ఞాన కేంద్రాలు. చర్చి నుంచి, మసీద్ నుంచి జ్ఞానం పొందినవాడు ఎవడో ఉండడు. దేవాలయాల నుంచే జ్ఞానం వస్తుంది. కాబట్టి దేవాలయాల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనుషులందరిది, ముఖ్యంగా హిందువులందరిది. ఆ ప్రయత్నం చేద్దాం. దుర్గాధీశ భగవానికి, ఓ మాతాకి, గోవింద. మీరు బోట్లో రావాలి కదా స్వామి? మీరు బోట్లో రావాలి కదా? ఇంకా మొత్తం ఆ బోట్లోకే రండి. ఎటు మనం ఇచ్చారా? రండి. చలో.